हेलो एवरीवन, स्वागत है आप स्पीक अप के अपने चैनल पब्लिक ओपिनियन में। तो कहते को अभी तक हमने मूवी को हाफ मूवी को देख लिया है एंड एक इंटरवल में जो चेंजेस आए रम्या कृष्णा के साथ इस मूवी में महेश बाबू एंड रम्या कृष्णा दोनों आमने सामने होते हैं इंटरवल में। एक बड़ा ही प्यारा इंटरवल है एंड जहाँ पे वो महेश बाबू माचिस को जलाते हैं एंड जलती नहीं है, वो कहते हैं कि मेरी लाइफ भी इसकी तरह नहीं चल रही है। तो मतलब वहाँ पे इंटरवल होता है एंड उसके बाद देखते हैं अब मूवी का पैटर्न कैसे चेंज होगा, क्योंकि महेश बाबू ने तो डॉक्यूमेंट पे साइन कर दिए थे, अब उनका नाता टूट चुका है। कैसे अब रम्या कृष्णा एंड महेश बाबू दोनों एक माँ बेटे की जो एंगल है ना, वो कैसे अब आपस में जुड़ेंगे, आई मीन कनेक्शन होगा दोबारा से, उनका रिलेशन बनेगा। तो चलिए गाइस देखते हैं मूवी को आगे, और चैनल पे हो तो चैनल को जरूर सब्सक्राइब कर लेना एंड खासकर यार महेश बाबू के फैन है ना भाई जो, वो जरूर सब्सक्राइब कर लेना। तो चलिए देखते हैं मूवी को आगे, लेट्स स्टार्ट। दोबारा से रिवाइंड लेते हैं यार। ये अच्छा, ये फायदा ना उठाने आया हो भाई। मंत्री पनी నీ మీద దొంగ కేసు పెట్టి నిన్ను కొట్టి సంతకం పెట్టించారట కదా, వో కే రహి తుమ్హారి మా నే తుమ్హే మార్ దియా తుమ్ ఉసే నిశ్చయ గ్రానా చాహతే హూ అడిగే వాళ్ళు లేరా, మతలబ్ యే గుండాగర్ది నీ చలేగి మేరే ఉస్మే నిన్ను నిలబడతా, వందైనా ఖర్చు పెడతా, అసెంబ్లీలో కూర్చోబడతా, ఎన్ని సార్లే గాని బా, ఆల్ దట్ ఇస్ ఫైన్, నీ గడ్ర కొంచెం నీ కట్ట తెలుసు, ఆళ్ళ డ్రైవర్ కి కొట్టి డ్రైవర్, అచ్చా డ్రైవర్ రఖా హువా హై కేస్ మే రే సామ బా పెద్ద మేస్ కసే మాట్లాడే क्लोज दी सेटर, इसको मजा चिकाएगा भाई ये। नहीं ना मन करा, जस्ट वांटेड वेट भाई, हम मेरे कहलवा उनको ले, वो कह रहा है कि मैंने सिर्फ उन्हें हराने के लिए नहीं, उनसे बस एक बार मिलना चाहता था मैं उनसे, मैंने कभी उनसे जीतने की कोशिश नहीं की। अब आ रहा है गाना मावा एंटीना वाला सुन, రవణని చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్ ద ఫస్ట్ జాలి, మీ అమ్మకి అగైన్స్ట్ గా నిన్ను నిలబడతాను, నీ ఉద్దేశం పొలిటిషియన్ ఖేర్ రే భాయ్, ఏక మా బేటే కే ఎమోషన్ కో పొలిటిషియన్ బనా కే రఖ్ దియా, ఆడలేదంటే నమ్మండి నేను వెళ్తానన్న కూడా వెళ్ళనివ్వడ, హే బాస్ హోల్డింగ్, మీ దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉందా అడిగా, అంతే నేను డెట్లీ వెళ్తాను, జూట్ బోల్ రే యార్ ఏ ఉస్కే బారే మే, ये फोटो कहां से मिल गई यार इसको, ఒకటే చెప్తున్నా నీ మనవడ ఈ మనవడ రాజగోపాల వెంకటరమణ అని అడిగితే మేమందరం ఈ వెంకటరమణ, ఓ భాయ్ ఇది మీరు తెలుసుకోండి, లేదా రేపు జనం మీకు తెలిసేట్టుంది, ఈడాడు బాబులాగా ఇంట్లో ఏ అపనే బాబు ఇతర దర్వాజే ఇంట్లోకి తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తాడు, ఎందుకంటే అతను రాయల్ సినిమా భాయ్, ఇదో రాయల్ సినిమా రౌడీ రమణ, ఎయిటీన్ హండ్రెడ్ సీసీ గా ఇంజన్ బయటికి వచ్చి మాట్లాడితే జనతలానికి డిపాజిట్ అప్రే బాప్ కి తరని హై కి యే ఘర్ పే బైఠ్ జాయేగా, దర్వాజే తోడ్ కే అందర్ ఆ జాయేగా, అడక బ్రేక్ లే లా రే ప్యోడ, वो कह रहे थे प्रकार रहा कि ये बिना ब्रेक वाला ट्रक कैसे कौन रोकेगा, राजी आलोचना रो इलाके लो वीले दे पेदे थे सर, आजा बेटे हम इसकी हवा तरवाएंगे यहां पे, आओ प्यार से मैम, ओ चंदा तो दे दिया ना हमने दशहरे के लिए, समझा इस हैदराबाद हैदराबाद चंदा को सो चंदा मांगे थे तो उसे आए हो, ఏంటి చందాలే ఎంత మంది గెత్తా వచ్చా ఎడది ఎల్లండి, నాకు తిక్కరే చందా దేత దియా దమలే ఏంటి చందాక ఫోటో తీ, ఏ నువాగవే నువాగు ఏంటి గొడవ, గొడవే లేదు, వెంకటరావు వస్తే హైదరాబాద్ తీసుకెళ్ళాలి, దారి తెలియకపోతే మనిషి నుంచి పంపిస్తాం, దాని గాడి ఎందుకు, రాస్తా నహీ జాన్తే తో ఆదమి భేజేంగే రమణా నహీ ఆయేగా భాయ్, చెప్పాను కదా సార్ సోన్ చాయించారు, ఆ గయా రమణా, అప్ పవర్ దిఖాయేగా ఇస్కో అప్ని
ఇంతమంది తీసుకొచ్చేయండిగా, నా మీద బెంగెట్టుకున్నావు. నువ్వు తీసుకున్న బయలుకి ఊరు దాటాలంటే నా పర్మిషన్ కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే బెంగ పెట్టుకోక స్టేషన్ కెళ్ళాలి. ఓ రిపోర్ట్ కెళ్ళి స్టేషన్ వెళ్ళి ఐ ఎం పోలీస్ స్టేషన్ వెళ్ళి జనకి హ్యా చేయండి. ఓ భాయ్ उस मैंने बताया था कि सही से बात करना इनसे. वो कह रहा है कि ताऊ जी क्या कह रहे हैं कि इसका गला काट देंगे. నన్ను ఎత్తకరమన్నా కదా ముసలాడికి చెప్పు దానికి బాగా పొగరు ఉంటుంది. రమణగా గల ఇతనా సాధారణ నయ్యే ఉస్మే కాఫీ అక్కడ భాయ్ మేరే గన్. సిఐ గారు గంత ఏం చేసుకుంటారా, ఆడుకుంటారా ఏంది, ఇచ్చేయండి. గన్ ఉండాలి తీసుకి. ఓ ఫోటో తీసావు ఇంద్రా, పనికొస్తా. జరూర్ పడ సక్తి హై భాయ్ ఇస్కో టపకాని కే లియే. సమజ్ గయా, సీఏ గారు నిజం చెప్పారు. ఎస్కోర్ట్ ది రౌనా. ఏంట్రా కొడవ పోలీసులు ఎందుకు వచ్చారు? మీ వాడు మినిస్టర్ వసంధర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఓ ఇన్నోనే బతా దియా కితనా కుష్ కియా రమణా నే. మినిస్టర్ బదులు కొట్టాడు, అడగడానికి వస్తే బెదిరిస్తున్నాడు. వాడిని వదలను చెప్తున్నా చెప్తున్నా. ఏయ్ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎవరు చూస్తున్నావు? నువ్వు ఎవన్నా పెద్ద రౌడీవా? ఆర్ యు రౌడీ గుండా ఒరేస్కో అప్నే రమణకు సచ్చంగా నోరు తెచ్చి తిట్టారండి. వాను వడి దియాలా ఆవిడ కోసం చూస్తున్నాడా అంటే హైదరాబాద్ ఇట్లేదు ఇటు ఉంది, అటు ఏం చూస్తున్నాడో దేవుడికే తెలియాలి. कंप्लेंट ले रहा सर, आधे चीज सोचे. वो कह रहा मैंने नहीं किया, उन्होंने चाल खेल लिए मेरे साथ, एक्सप्लेनेशन दे रहे हैं वो. रे अदा सर ने तो कुदले से तो तुल सर नी को सर अब बता रहे हैं वो सच की तुम्हें तुम्हारी माँ ने क्यों छोड़ा है, तुम्हारे लिए ही छोड़ा है उसने. नी मामा ने जेल लंच बैठ के तीस करा वाला नहीं ना. अच्छा उसकी आंख में इफेक्ट पड़ गया था, समझ गया आंख में प्रॉब्लम हो गई थी ना. उसकी माँ उसको हॉस्पिटल ले जाना चाहती थी. वयस पोगर मी अम्मा ने तिट्टानो ना कुड़की एपुड़ ट्रीट वो, लेकिन उनके चाचा को जेल से छुड़वाना चाहते थे. निन्नु तीस के लिए पोता नंटे ना को घमंड में आके बोल दिया मैंने उसे ऐसे, आई मीन मुंह पे दरवाजा बंद कर दिया उसके. तो पुलिस वाह यार, अब क्लैरिटी होगी महेश बाबू को भी. दम तो मर सुविधे के मैं अम्मा बड़ी पोयें थे कोर्ट को चिन्ह पड़ गुड़ा मैं कोर्ट में भी तुम्हारे बारे में पूछ रही थी वो तुम्हारी माँ. बड़ी कांटे के हैं काले आँख के बारे में पूछ रही थी तुम्हारी आँख ठीक है नॉर्मल है, बट अगर थोड़ी जल्दी लेके आ जाते तो ठीक हो जाती है. अब नहीं ठीक होगी. नी कन्नु पोइंदन कोपन तो मी माव पड़िस्ते उसकी आंख की वजह से या उसके बाप को सजा करवाई थी. वेली पोइन कूतुरु आई मीन सब कुछ उसी के लिए किया. अभी तक दादा ने निर्दोषन चपलेदो अन्ना यलागु पोयाडो. उसके बाद ये जो मार्क्स है उसने समझ गया. आ गया भाई समझ. अब फुल क्लैरिटी हो रही यार मूवी के, काफी क्लू खुल रहे हैं. సస్పెన్స్ రఖా గయా ఇన్ చీజో కో నా. ఇక్కడ తలుపులేసే వాళ్ళు ఎవరూ లేరు. క్లోజ్ ది డోర్. ఆవిడ ఎందుకు రాలేదు, నిన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, అది కదా వెళ్ళడాలి. అది మానేసి గొడవలు ఎంట్రా,
నా సమస్యకి పరిష్కారం నా ఒకరికి మే అప్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈ సమజ్ పా రహా హూ కిటికీ లో బయటికి ఇసిలీ అందర్ బైఠా రహతా హూ కానీ నీకు అసలు సమస్య ఏంటో తెలియదు అందుకే నువ్వు కూడా మెట్లకి పైకి వచ్చేస్తున్నావు నా భయం ఏంటంటే నాలుగే मैं नहीं चाहता कि तुम भी चार साल बाद वहां पे बैठा रहो आई मीन एक रूम में ऐसे ही खिड़की बाहर झांकते रहो ना पेड़ा ना निंदु कुदली सिंधु ना कुदली मुझे पता है कि मेरी पत्नी ने मुझे क्यों छोड़ा है मी अम्मा ने निंदु कुदली सिंधु ने तुम्हें पता है कि तुम्हारी मां ने तुम्हें क्यों छोड़ा है మెట్ర సత్య ఆవిడ లేస్తే నేనేం చేయాలి వెళ్ళి బద్దలు పట్టిన ఫర్నిచర్ తిరిగి ఇచ్చేసి టూటే ఫర్నిచర్ కో లిమిట్ అండ్ యో భాయ్ ఆవిడ ఏం చెప్పేస్తా నా చెయ్యి ఇట్టుకొని ఫర్నిచర్ కట్టుకొని తిరిగి వో క్యా మేరే హాత్ పక్డ్ గయా వాపిస్ ఆ జాయేంగే ఘర్ పే గ్యారెంటీ అనో కెన్ యు గ్యారెంటీ దే సక్తే హో అప్నే బాప్ సే కహ రహే సడెంట్ పాటా బస్ లగా కే బైఠ గయా సో ఆవిడ కొట్టు తీసి బాధ పడతాడు ఏడ్చే ఛాన్స్ కూడా ఎవరు మనకి రావణ గారు మాత్రం రోడ్కి లాగేశాడు మన లైఫ్కి సెట్ అయ్యే మంచి క్యాప్షన్ దొరికిందిరా కిటికీలోంచి చూసే నాన్న తలుపులు వేసేసే అమ్మ ఊరింది గరికెక్కుంది నన్ను మండిపోయింది వాసన చూడటానికి కిటికీ పర్ బైఠా బా దర్వాజే బంద్ కర్కే బైఠ వాలి మా और मैं कमारा बेटा टाइटल देके गया भाई भाई बिका अपने बाप को अगली स्क्रीन ला भाई कुछ इट 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 ओके ना 3 2 1 ये दुख में बैठी है उसने आई मीन सिल्ले लोगों काफी कुछ सुनाया था ना अब सैड गाने लगा रही है ये वाला सीन ना यार वो बता रहा है किसने रील डाली है दिखा भाई माय डार्लिंग फ्रेंड माय हार्ट ब्रो लुक एट मी वंस लाइक को कौन से संपते उसने सिर्फ लाइक बढ़ाने के लिए किया है मुझे लाइक नहीं करती है वो तुम्हारी तो ड्रेस बहुत सुंदर कहां से ली मेरे मरने के बाद ले जाना कोई बेवकूफी होगा जो तुम जैसी लड़की को इग्नोर करेगा जस्ट चिल शिरडी जाओ सब कुछ ठीक हो जाएगा बोले कह रहे हैं कि तुम्हारे बेटे वो सब उसने साइन के पेपर के लिए किया है आई मीन जो उसने फोटो दिया ये सोच रहे हैं जबकि रमला ने तो दी नहीं है यार वो फोटो देखते हैं अब तो कहे देखो ये सीन काफी जबरदस्त था एंड यहाँ से जो मूवी का पैटर्न है यहाँ से मुझे लगता है कि मूवी का कहते नहीं ये जो इंटरवल के बाद अब जो मूवी स्टार्ट होगी यहाँ पे आई मीन एक मजबूत सीन बनेगी मूवी में काफी आई मीन देखो अब देखा हमने कि महेश बाबू को रियल सच्चाई पता लग जाती है कि उनकी माँ ने उन्हें क्यों छोड़ा है एंड उसके वगैरह उनके पापा जो बताते हैं एंड उन जो एक प्यार से समझाते हैं कि तुम रावड़ी गुंडा ये सब मत बनो अगर वो साइन चाहते हैं साइन कर दो आई मीन वो जो चाहते हैं वो कर दो तुम्हारी माँ ने वगैरह वगैरह आई मीन एक रियल सच्चाई बताते हैं वो उसे एंड उस पर जो ओपिनियन होता है यार महेश बाबू का बड़ा ही फनी यार कि तो मैं क्या करूँ मेरा क्या कसूर है इसमें मुझे क्यों पीस रहे हो तुम दोनों तो बस एक कहते नहीं अपने पापा से कहता है कि यार बस तुम तो ऐसे ही सॉन्ग लगा के बैठ जाना फिर घर में आई मीन एक कहते नहीं इमोशन है यार अभी तक हमने जो मूवी का नेक्स्ट सीन देखा ना एक बड़ा ही एक जबरदस्त सीन था एंड उसके बाद से लीला उसका भी दिल टूट चुका है भाई उसका क्या कुछ होता है देखते हैं आगे एंड एक सैड सैड सॉन्ग की रील वगैरह डाल दी है एंड महेश बाबू कहते हैं कि यार वो मुझे लाइक नहीं करती जस्ट एक लाइक के लिए किया उसने रीलों पर
और उस पर एक कमेंट काफी फनी आते हैं कि ये ड्रेस कहाँ से ली थी हमने, वो बोलती है मेरे मरने के बाद लेके चले जाना है। एंड उसके बाद एक लड़का का और कमेंट आता है कि मतलब बोलता है कि कोई पागली को जो तुम मेरी सुंदर लड़कियों की नोर मारेगा, मैं हूं ना तुम्हारे लिए बोलता है। और उसके बाद एक कमेंट और आता है यार जिसमें कहता है कि शिरडी जाओ सब कुछ ठीक हो जाएगा वगैरह वगैरह, आई मीन शिरडी जाओ भाई सब कुछ ठीक हो जाएगा, तो गुस्से में आगे काट देती है। एंड मतलब एक इस सीन में ना एक प्यारा ही एंगल बिठाया गया है, जैसे इंटरवल तक आई मीन इंटरवल के बाद एक शांत सा थोड़ा एक मूवी को बनाया गया है ताकि थोड़ा एक कहते नहीं थोड़ा इफेक्ट आए मूवी में, एक चेंजेस आए मोड आए। तो अब मूवी मोड आ चुका है एंड देखते हैं महेश बाबू अब किस तरह से सिचुएशन को डील करेंगे एंड कैसे अपनी माँ के साथ उनको समझेंगे। तो देखते हैं आगे क्या कुछ होगा, अभी तक सीन काफ़ी ज़बरदस्त है। और जो ये मावाई थी ना सॉन्ग चलने वाला होता है, तो देखो मैंने इस पर फुल वीडियो जब आया था तो मैंने उस पर वीडियो बनाया था, तो मैं उसे एंड स्क्रीन पे लगा दूंगा तो आप उसे वहाँ से भी वॉच कर सकते हो। और देखते हैं हम उसके आगे मूवी में क्या पैटर्न होता है मूवी का, एक कितनी मोड कैसे चलते हैं आगे। एंड मैं कनेक्शन देखना चाहता हूँ कैसे आई मीन महेश बाबू आगे क्या करते हैं, उनको रियल सच्चाई पता चल जाती है उसके बाद एक वो अपनी मम्मा के साथ बात करेंगे वगैरह वगैरह कैसे सिचुएशन को डील करेंगे, तो वो काफी देखने लायक वाली बात होगी। तो मिलते हैं नेक्स्ट वीडियो में, आज का वीडियो यहीं तक और आगे देखेंगे मूवी में कैसे चेंजेस आते हैं। तो चैनल को जरूर सब्सक्राइब कर लेना और यार वीडियो अच्छा लगे तो वीडियो को प्यार से लाइक से कमेंट करके जरूर बताना, और खासकर महेश बाबू के जो फैन है भाई वो जरूर सब्सक्राइब कर लेना चैनल को, क्योंकि आई मीन आप जानते हो कि हमने इस मूवी को कितना काफी सपोर्ट भी किया चैनल पे। और आई मीन यार देखो महेश बाबू का स्टारडम तो है ही है भाई बंदे, और मैं तो मानता ही हूँ। तो चैनल को जरूर सब्सक्राइब कर लेना, वीडियो अच्छा लगे तो वीडियो को प्यार से लाइक शेयर कमेंट करके जरूर बताना, और मिलते हैं नेक्स्ट में, तब तक के लिए जय श्री राम, हर हर महादेव, धन्यवाद।